నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ వీడియోను పంచుకున్నారు. హలో పవన్ కళ్యాణ్ గారు, కొంచెం మీ అన్నయ్యను చూసుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశారు. కొనితెల నాగబాబు గారు ఆయన అన్నయ్య చిరంజీవికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమైన వ్యక్తి కావచ్చేమో కానీ నాకు కాదు. నేను పవన్ కళ్యాణ్ మీద కానీ జనసేన మీద కానీ చేసిన ట్వీట్లు పవన్ కళ్యాణ్ అభిమానిగా చేశాను. అవి అర్థం కాకపోవడం నా దురదృష్టం. నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం. తన అన్నయ్య కాబట్టి ఇలాంటి వారిని సలహాదారులుగా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది ప్రజలే చెబుతారు అంటూ వర్మ తన వీడియోలో పేర్కొన్నారు. కొనిదెల నాగబాబు గారు ఆయన తమ్ముడికి ఆయన అన్నయ్యకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, కానీ నాకు కాదు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, నేను జనసేన మీద గాని పవన్ కళ్యాణ్ మీద గాని చేసిన ట్వీట్లు పవన్ కళ్యాణ్ అభిమానిగా చేశాను. అది అర్థం అవ్వకపోవటం నా దురదృష్టం. నాకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారుని మాత్రమే పెట్టుకుంటే దాని తర్వాత పవన్ కళ్యాణ్ అవుట్కమ్ అనేది ఏంటో జనమే చెప్. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ వీడియోను పంచుకున్నారు. హలో పవన్ కళ్యాణ్ గారు, కొంచెం మీ అన్నయ్యను చూసుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశారు. కొనితెల నాగబాబు గారు ఆయన అన్నయ్య చిరంజీవికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమైన వ్యక్తి కావచ్చేమో కానీ నాకు కాదు. నేను పవన్ కళ్యాణ్ మీద కానీ జనసేన మీద కానీ చేసిన ట్వీట్లు పవన్ కళ్యాణ్ అభిమానిగా చేశాను. అవి అర్థం కాకపోవడం నా దురదృష్టం. నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం. తన అన్నయ్య కాబట్టి ఇలాంటి వారిని సలహాదారులుగా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది ప్రజలే చెబుతారు అంటూ వర్మ తన వీడియోలో పేర్కొన్నారు.